హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్మోన్ల ప్రభావమో లేదా మారిన జీవన శైలిలో కారణం ఏదైనా గాని ఈ మధ్య ఎనిమిది సంవత్సరాలు లేదా తొమ్మిది ఏళ్లకే ఆడపిల్లలు రజస్వలవుతున్నారు స్త్రీలలో రుతుచక్రం మొదటిగా అవ్వడాన్ని రజస్వలవ్వడం అంటారు అయితే ఇది ఏ వయసులో అవ్వాలి అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ పది సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలు ఎప్పుడైనా సరే రజస్వలయ్యే అవకాశాలు ఉంటాయి నిజానికి పన్నెండేళ్లు దాటిన తర్వాత రజస్వలైతే అయితే అది ఆరోగ్యమే పది సంవత్సరాల లోపు గనక రజస్వలైతే డాక్టర్ని సంప్రదించడం మంచిది అసలు పది సంవత్సరాల లోపు చిన్నపిల్లలు రజస్వలవ్వడానికి కారణాలేంటి ఇటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీరే చూడొచ్చు కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఇంట్లో ఆడపిల్లలు పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని కొంతమంది అతి గారాభం చేస్తూ ఉంటారు దానివల్ల పిల్లలకు అతిగా తినడం శారీరక వ్యాయామం లేకపోవడం దాంతో ఒళ్ళు కూడా కాస్త పెరిగి ఓబకాయానికి దారితీయడం చిన్న వయసులోనే హార్మోన్ల సమతుల్యత ఏర్పడడం వంటి కారణాల వల్ల పదేళ్లలోపు పిల్లలే రజస్వులవ్వడం జరుగుతుంది ఈ మధ్య పిల్లలకు జంక్ ఫుడ్స్ బాగా అలవాటైపోయింది అంటే నూడుల్స్ అని చిప్స్ అని బయట ఫుడ్స్కి అలవాటు పడ్డారు వాటిలో ఎక్కువగా సోయాతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు పదేళ్లలోపు రజస్వాలు అవ్వడానికి ఇటువంటి జంక్ ఫుడ్స్ కూడా కారణమే అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా త్వరగా రజస్వలయ్యే అవకాశాలు ఉంటాయి రజస్వాలు అవ్వడానికి కారణం హార్మోన్లు విడుదలయ్యేందుకు మెదడులోని హైపోతాలమస్ గ్రంథి నుంచి సంకేతాలు రావాలి వయస్సు పెరిగే కొద్దీ ఆ హార్మోన్ల స్థాయి పెరుగుతూ ఉంటుంది ఫలితంగా అమ్మాయిల శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి నిజానికి చిన్న వయసులోనే రజస్వలవ్వడానికి కారణాలు ప్రత్యేకించైతే ఏమీ లేవు కానీ మన చుట్టుపక్కల వాతావరణ ప్రభావం కూడా అందుకు దోహదం చేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ చూడడం వల్ల కూడా వారి మెదడు ప్రభావితం కావచ్చు ఈ కారణంగా కూడా తొందరగా రజస్వలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు సిటీస్లో ఉండే పిల్లలకు కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందుకే అక్కడ అమ్మాయిలు కాస్త ఆలస్యంగానే రజస్వలవుతుంటారు ఇలా పది సంవత్సరాల కంటే ముందే రజస్వలైన అమ్మాయిల విషయంలో కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తొందరగా రజస్వల అయితే తొందరగా పీసీఓడి సమస్య ఎదుర్కొనే అవకాశాలుంటాయి ఇలా చిన్న వయసులోనే రజస్వల అయిన పిల్లలు రుతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పి మధుమేహం ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మూత్రనాళాలు రొమ్ము క్యాన్సర్ గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువగానే ఉండొచ్చు రజస్వల అవ్వడానికి ఒకటిన్నర సంవత్సరాల ముందుగానే మర్మంగాలు చంకల్లో వెంట్రుకలు రావడం రొమ్ములు పెరగడం మొదలవుతాయి ఇలా ఈ లక్షణాలు గనక పది సంవత్సరాలలోపు పిల్లల్లో కనిపిస్తే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి రజస్వల అయిన మొదటి ఏడాదిలో పీరియడ్స్ కాస్త ఆలస్యంగా ఉంటాయి ఇరవై ఒక్క రోజుల్లోపే పీరియడ్స్ రావడం అలాగే ఏడు రోజుల పాటు రక్తస్రావం జరుగుతుండడం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే గనక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అలాగే రజస్వలైన అమ్మాయిలకు హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే సమతుల్యమైన ఆహారాన్ని కూడా ఇస్తూ ఉండాలి చిన్న వయసులో రజస్వలైన అమ్మాయిలకు ముఖ్యంగా శుభ్రత గురించి అవగాహన కల్పించాలి శుభ్రంగా లేకపోతే ఎటువంటి వ్యాధులు సోకుతాయో వివరంగా చెప్పాలి అలాగే శానిటరీ ప్యాడ్స్ వాడకం కూడా తల్లి నేర్పించాలి ఇక తీసుకోవలసిన ఆహార విషయానికి వస్తే అన్నం బంగాళదుంప పంచదార తగు మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి రజస్వల త్వరగా అయ్యే అమ్మాయిల్లో ఒంటరితనం వ్యక్తిత్వ సమస్యలు త్వరగా లైంగిక చర్యలో పాల్గొనడం లాంటి ముప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే ఈ వయసులో పిల్లలకు ఎక్కువగా తల్లి తోడుగా ఉంటూ ఉండాలి మానసికంగా శారీరకంగా వారి ఎదుగుదలకు తల్లి వారికి సంరక్షకురాలుగా ఉండాలి అన్ని విషయాలు విడమరచి చెబుతూ ఉండాలి అటు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలి ఏదేమైనా ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు జీవన విధానం హార్మోన్ల ప్రభావం వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల వ్యాధులను దృష్టిలో ఉంచుకుని చిన్న వయసు నుంచే అమ్మాయిలను తల్లి తగినంత శ్రద్ధ తీసుకోవాలి ఇలా శ్రద్ధ తీసుకోవడం వల్ల మీ పిల్లల్ని మీరు ప్రతిక్షణం గమనించవచ్చు అలాగే వారికి కూడా ఇటువంటి విషయాల్లో తగినంత నాలెడ్జ్ కూడా పెంపొందించవచ్చు అలాగే వారి శారీరక ఎదుగుదలను వారి మానసిక ప్రవర్తనను గమనిస్తూ ఉంటే మీ పిల్లల గురించిన పూర్తి అవగాహన మీకు కూడా వస్తుంది కాబట్టి వారిని అన్ని విషయాల్లో తర్ఫీదు చేయడానికి అనుకూలంగా ఉండాలి గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పటికీ ఈ విషయం గురించి చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ఆడపిల్లలకు వారు రజస్వల అయ్యే వరకు దాని గురించి అస్సలు తెలియనే తెలియదు అయితే పిల్లలతో ఈ విషయాన్ని తల్లి ఖచ్చితంగా నెరవేర్చాలి రజస్వల గురించి ఖచ్చితమైన అవగాహన ఆడపిల్లలకు కలిగించాలి కేవలం ఒక్కసారి చెప్పి ఊరుకోవడం కాదు ఫ్రెండ్స్ కుదిరినప్పుడల్లా ఈ విషయం గురించి చెబుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవుతారు అసలు నెల నెల పీరియడ్స్ ఎందుకు వస్తాయో వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడం అలాగే ఎన్ని రోజులు ఉంటుంది అలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి శుభ్రత పాటించాలి అలాగే పీరియడ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాడకం విషయంలో కూడా కొంచెం అవగాహన కల్పించాలి వాటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి ఇలా ముందే ప్రిపేర్ చేయడం వల్ల ఆడపిల్లలు ఇటువంటి విషయాల గురించి తెలుసుకుంటారు అంతేకాకుండా రజస్వలయ్యే వయస్సులో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు వారికి పూర్తి అవగాహన వస్తుంది చిన్నపిల్లలు కదా అని అతిగా ముద్దు చేసి జంక్ ఫుడ్లను ఎక్కువగా అలవాటు చేస్తే పదేళ్లలోపే మీ పిల్లలు రజస్వలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఎక్కువగా ఫోన్ని అలవాటు చేయకుండా ఉండాలి ఆ ఫోన్లో వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలు కూడా తల్లి గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ వయసులో హార్మోన్లు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్లని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిది అలాగే రజస్వలైన పిల్లలకు మంచి సమతుల్యమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరం ముఖ్యంగా అరటిపండు పీరియడ్స్ సమయంలో ఖచ్చితంగా అరటిపండు తీసుకోవాలి ఈ పీరియడ్స్ సమయంలో చాలామంది అతిసార సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అరటిపండు తినాలి అరటిపండులోని మెగ్నీషియం పొటాషియం ఫైబర్ మీ పేగు కదలికలను చెక్కు చెదరకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఇది మూడ్ రిలాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక నారింజ నారింజలో విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఉంటాయి వీటిని తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే ఆందోళన చిరాకు ఇటువంటి వాటి నుండి కూడా ఉపశమనం పొందొచ్చు అలాగే నిమ్మ దానిమ్మ ద్రాక్ష వంటి సిట్రస్ పళ్లు నారింజలాగే పనిచేస్తాయి వీటిలో ఏవైనా సరే తీసుకోవచ్చు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పదేళ్లలో పయే రజస్వల అవ్వకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు మరిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం